కొత్త సినిమా షూటింగ్లపై తమిళ నిర్మాతల మండలి మరోసారి కీలక ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 1 నుంచి షూటింగ్లు నిలిపేయాలని ప్రొడ్యూసర్స్ కు స్పష్టం చేసింది. ఇంతకీ బంద్ చేయాలని తమిళ నిర్మాతల మండలి ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నటి నటుల వేతనం నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోలీవుడ్ లో అన్ని సంఘాలతో కొన్నాళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఆ చర్చలు కొలికి రాకపోవడంతో గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు లేఖ విడుదల చేసింది. నవంబర్ 1 నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షూటింగ్లు చేయకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో పెండింగ్ సినిమా షూటింగ్లను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి దీనికి సంబంధించి గత జూలైలోనే తమిళ నిర్మాతల మండలి సినిమా షూటింగ్లపై డెడ్ లైన్ విధించింది. జరుపుకుంటున్న సినిమాలన్నీ అక్టోబర్ 31వ తేదీ లోపుగా పూర్తి చేయాలని 3 నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. నిర్మాణంలో ఉన్న సినిమాలు గడువులోపు పూర్తి కావాలని, ఆయా సినిమాల షూటింగ్ వివరాలను నిర్మాణ సంస్థలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు అందించాలని అప్పట్లోనే కోరింది. ఇక కోలీవుడ్ కు సంబంధించిన పలు సమస్యలపై వివాదాలు కొనసాగుతున్నాయి. నటీ నటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపు లేకుండా పెరిగిపోతున్నందున చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోంది.